ఓ చిన్నపిల్లాడు తండ్రి చిన్నతనంలోనే పోయాడు. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మహాగావ్ అనే చిన్న గ్రామంలో రోజూ కనీసం ఒక రొట్టె సంపాదించడానికి తన తల్లితో కలిసి ఊరూరా తిరిగి గాజులు అమ్ముకునేవాడు. అలా ఆకలి తీర్చుకుంటూ చిన్ననాటి నుండే అవమానాలు ఎన్నో ఎదుర్కొని కష్టపడి చదువుకుని ఈరోజు ఐఏఎస్ సాధించాడు. అతని ఐఏఎస్ రమేష్ ఘోలా ప్రస్తుతం జార్ఖండ్లోని కోడెర్మా డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఒకరోజు బొకారో జిల్లాలోని బెర్మో సబ్ డివిజనల్ మేనేజర్ గా విధుల్లో ఉన్న సమయంలో ఓ 9 ఏళ్ల కుర్రాడు కనిపించాడు. ఆ పిల్లాన్ని అతని తల్లి నెలకు 1,000 రూపాయలు భత్యానికి మెకానిక్ షాపుకు అమ్మేసింది. ఆ విషయం తెలుసుకుని రమేష్ గుండె చలించిపోయింది. ఆ విషయం తెలుసుకున్న రమేష్ గోలప్ ఆ కుర్రాన్ని పనిలో నుండి విడిపించి అతని తల్లికి ప్రతీ నెలా ఆ మొత్తాన్ని చెల్లిస్తూ మొత్తం ఖర్చులు స్వయంగా తానే భరిస్తూ చదువు చెప్పిస్తూ తన పూర్తి బాధ్యత ఆయనే తీసుకున్నాడు. కేవలం ఇది ఒక్కరికే కాదు, ఇలా దాదాపు 35 మంది పిల్లలకు విముక్తి కల్పించాడు. వాళ్ల భవిష్యత్తు మార్చటానికి స్వయంగా వాళ్ల పాలిట దేవుడయ్యాడు.